హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. వర్షాకాలంలో ఉపయోగపడే కొన్ని టిప్స్ చూద్దామండి. ఈరోజు టిప్ వన్ వచ్చి మన కిచెన్లో స్టవ్ దగ్గర వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉండి ఈగలు అవి వస్తూ ఉంటాయి కదండి, అవి రాకుండా ఉండాలంటే కొంచెం వాటర్లో పసుపు కొంచెం బేకింగ్ సోడా వేసుకుని ఈ వాటర్ పెట్టి క్లీన్ చేసుకున్నామంటే ఈగలు అవి రాకుండా నీట్గా ఉంటుంది, స్మెల్ కూడా రాదు. అలానే దీన్ని నేల మీద వేసుకుని తుడుచుకున్నట్లయితే నీట్గా ఉంటుంది. టిప్ నెంబర్ 2 వచ్చి మనం ధనియాల పొడి మసాలా పొడులు ఎక్కువగా వర్షాకాలంలో నిల్వ ఉండవు కదండి, ఎక్కువ పురుగు పడుతుంది, గట్టిగా ఉండాలి అయిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే మనం ధనియాల పొడిలో కానీ మసాలా పొడిలో కానీ ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా కలిపేయాలి. చూడండి, ఈ విధంగా బాగా కలిపేసుకుని మనం స్టోర్ చేసుకున్నట్లయితే పురుగు పట్టదు, గట్టిగా కూడా అవ్వకుండా ఉంటుంది. సాల్ట్ కలిపిన తర్వాత బాగా నొక్కు పెట్టి పెట్టుకోవాలి, అప్పుడు బాగా నిల్వ ఉంటుంది ఎక్కువ రోజులు. టిప్ నెంబర్ 3 వచ్చి మన స్క్రూ డ్రైవర్స్ కానీ సిజర్స్ అవన్నీ ఎక్కువ ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటాం కదా, ఈ వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉండి తుప్పు పట్టినట్టు అవుతాయి. మనం స్టాండ్కి వేసుకునే మేకులు అవన్నీ ఉంటాయి కదండి, అవి తుప్పు పట్టకుండా ఉండాలంటే ఒక 2-3 సాక్ పీస్ ముక్కలు వేసుకుని మనం మూత పెట్టేసుకుని పెట్టుకున్నామంటే తుప్పు పట్టవు. చాక్ పీసులు తేమని అబ్జర్వ్ చేసుకునే గుణం ఉంటుంది, అందువల్ల తుప్పు పట్టకుండా ఉంటాయి. టిప్ నెంబర్ 4 వచ్చి మనం అలాగే అగ్గిపెట్టలు కట్ట తెచ్చుకుని పెట్టుకుని ఒకటి వాడుకుంటాం కదా, అవి వర్షాకాలంలో మెత్తగా అయిపోయి అసలు వెలగవు, మెత్తగా అయిపోతుంది కదా. అలా కాకుండా ఉండాలంటే మనం అగ్గిపెట్టలన్నీ ఒక బాక్స్లో ఇలాంటి డబ్బాలో కానీ వేసుకుని ఒక 2-3 షాక్ పీసులని వేసుకుని పెట్టుకున్నామంటే మెత్తగా అవ్వకుండా ఉంటాయి. షాక్ పీసులు అందరి ఇంట్లోనే ఉంటాయి కదండి, బాగా యూజ్ అవుతుంది. టిప్ వచ్చి టిప్ నెంబర్ 5 వచ్చి ఇలాంటి బాక్సులు మన అందరింట్లోనే ఉంటాయి కదా, ఫేస్ క్రీమ్ కట్లకి వస్తూ ఉంటాయి కదా, ఆ బాక్స్ క్యాప్ తీసుకుని దానికి గమ్ వేసుకోవాలి. చూడండి, ఇలాంటి స్పాంజ్ ఒకటి అంటించుకుని మనం గిన్నెలు కడుగుకునే డిష్ వాష్ ఉంటుంది కదా, దాన్ని వేసుకోవాలి. చూడండి, మనం అంటించుకున్నది ఉంది కదా స్పాంజ్ అంటించుకున్నది, క్యాప్ ఆ క్యాప్ పెట్టేసుకోవాలి. చూడండి, మనం దీంతో గిన్నెలు తోముకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది, చేతులు రప్పుగా అవ్వు. కొంతమందికి వర్షాకాలంలో చేతులు పగులుతూ ఉంటాయి కదా, మనకు చేతికి సబ్బు అవ్వదు, బ్యాక్టీరియా కూడా చేరదు, మనం మూత పెట్టేసుకుంటాం కదా దానివల్ల. చాలా యూజ్ అవుతుందండి టిప్ వచ్చి. సామాన్లన్నీ ఈజీగా తోమేసుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.